అధిక వడ్డీ ఇస్తామని బోర్డు తిప్పేసిన బ్యాంకులు, చిట్ ఫండ్ సంస్థలను చాలానే చూశాం. ఇప్పుడు పవిత్ర యాత్రను అడ్డుపెట్టుకుని కోట్లు దండుకుంటున్నారు అక్ర మార్కులు. భక్తిభావాన్ని ఆసరాగా చేసుకుని తక్కువ ఖర్చుతో హజ్ యాత్ర చేయిస్తామని నమ్మబలికి ఒకటి కాదు, రెండు కాదు, 200 కోట్లు రాబట్టి ఉడాయించారు. కడప కేంద్రంగా సాగిన మనీ రాకెట్ పై స్పెషల్ స్టోరీ. కార్వణే సయ్యద్ అజ్ సాజుద్దీన్ కేఎస్ఎస్ ట్రావెల్స్ తక్కువ ఖర్చుతో మక్కాకు తీసుకెళ్తామంటూ అమాయకులైన ముస్లింలను మోసం చేసింది. ఉమ్రా యాత్రకు వెళ్లాలనుకునే పేద ముస్లింలను ఆకర్షించి ఒక్కొక్కరి దగ్గర నుంచి 25,000 నుంచి 35,000 వరకు వసూలు చేశారు. ఒక కడప జిల్లాలోనే సుమారు 2,000 మంది ఈ మోసగాళ్ల బారిన పడిపోయారు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో కార్యాలయాలు తెరిచి వసూళ్లకు పాల్పడిన కేఎస్ఎస్ ట్రావెల్స్ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 200 కోట్లు రాబట్టి బోర్డు తిప్పేసింది. అతి తక్కువ ధరకే హజ్ యాత్ర అంటూ ప్రచారం చేసిన కేఎస్ఎస్ ట్రావెల్స్ 100 కోట్లు వసూళ్లు చేసింది. డబ్బులు కట్టి నెలలు గడుస్తున్న హజ్ యాత్రకు తీసుకెళ్లకపోవడంపై బాధితులు ఆందోళనకు దిగారు. ఒక దశలో హైదరాబాద్ విమానాశ్రయం వద్దకు తీసుకెళ్లి వదిలేసిన ఘటనలు కూడా ఉన్నాయి. బాధితులు ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. కీలక నిందితుల్ని విచారించడంతో వ్యవహారం బట్టబయలైంది. ఇక్కడ విషయం ఏం జరుగుతుందంటే, ఉమ్రాకు లేదా హజ్కు వచ్చేసేసి చాలా తక్కువ అమౌంట్కు పంపిస్తున్నారని చెప్పేసి ఈ కేఎస్ఎస్ ట్రావెల్స్ వాళ్ళు ప్రపోజల్ పెట్టారండి. ఫస్ట్ వచ్చేసేసి ఒక గ్రూప్కో 2 గ్రూపులకో 10 మందికో 20 మందికో పంపించారండి. దాన్ని చూసేసి 100 మంది 1,000 మంది జనాలు వచ్చేసేసి డబ్బులు కడతారు. ఎందుకంటే ఇది ఉమ్రాకు పోవడం అనేది ఒక పవిత్రమైనటువంటి స్థలం, అది ప్రతి ఒక్కటి ఆశ కోరిక. అది మామూలుగా డబ్బుండే వాళ్ళకే పోగలుగుతారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే 14,000కు 15,000 అనేసరికి పేద ప్రజలు అందరూ బండ్ల మీద వ్యాపారాలు చేసుకునేటోళ్ళండి. యాక్చువల్గా ఆ కళ కూడా రాదు. అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. విశాఖ, హైదరాబాద్, చెన్నై నగరాలతో పాటు మోసపోయిన వారి జాబితాలో ముంబై వాసులు కూడా ఉన్నారు. ఇందులో కొందరు 7 ఏళ్ల క్రితం చెల్లింపులు చేయగా వారి పాస్పోర్టుల్ని కూడా నిర్వాహకులు లాక్కున్నారు. మొత్తం 200 కోట్లకు పైగా వసూళ్లు జరిగినట్లు పోలీసు వర్గాలు ప్రాథమికంగా ఓ అంచనాకొచ్చాయి. నెలల తరబడి వేచి చూసిన బాధితులు 100ల సంఖ్యలో కడపలోని కేఎస్ఎస్ ట్రావెల్స్ కార్యాలయాన్ని ముట్టడించారు. తాళాలు వేసి ఉండడంతో ఆందోళనకు దిగారు. బాధితులు ఇచ్చిన వివరాల మేరకు పోలీసులు 3 అదుపులోకి తీసుకున్నారు. కడప 2 పట్టణ ఠాణాలోనూ నిందితుల్లో 3 చీటింగ్ కేసు నమోదైంది. ఎంఐఎం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు అలీ, ఏజెన్సీ నిర్వాహకులు బరకతుల్లా, అల్తాఫ్ హుస్సేన్ ఈ జాబితాలో ఉన్నారు. ఇలాంటి ఫ్రాడ్ ఏజెన్సీలు పుట్టకుండా ఉండాలంటే అక్రమార్కులకు బుద్ధి చెప్పి తగు రీతిలో శిక్ష విధించాలి. బాధితులకు న్యాయం జరిగేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ప్రజలు ఇలాంటి స్కామ్ల్లో చిక్కుకోకుండా అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టాలి.